హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో క్యాపిటల్ రిసీట్స్, పెట్టుబడి వసూళ్ళు, రెవెన్యూ రిసీట్స్, రాబడి వసూలు అనే టాపిక్ చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ ఇంపోజ్ ఆన్ ఇన్కమ్, ట్యాక్స్ ఆదాయ పన్ను ప్రాతిపదిక ఏదండి, ఇన్కమ్ను బట్టి ఇన్కమ్ ట్యాక్స్ నిర్ణయిస్తారనమాట. ఆ ఇన్కమ్ వచ్చే ప్రాతిపదికను బట్టి ఇన్కమ్ ప్రొడ్యూస్ ఎలా అవుతుంది అనే దాన్ని బట్టి పన్ను ప్రాతిపదిక కూడా మారుతూ ఉంటుంది. అది ఇన్కమ్ వచ్చే ప్రాతిపదిక బట్టి రెండు రకాల ఆదాయాలు వస్తాయి. ఒకటి క్యాపిటల్ రిసీట్స్, పెట్టుబడి వసూళ్ళు, రెండు రాబడి వసూళ్ళుగా చెప్పచ్చు. క్యాపిటల్ రెవెన్యూ, ఇది క్యాపిటల్ రిసీట్స్ రెవెన్యూ రిసీట్స్గా వర్గీకరించవచ్చు. ఆదాయమయ్యే ఉత్పన్నమయ్యే తీరును బట్టి రెండు రకాలు అన్నమాట. ఈ క్యాపిటల్ రిసీట్లు అంటే ఒక స్థిరాస్తిని అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి వసూలు క్యాపిటల్ రిసీట్స్ అంటారు. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఒక స్థిరాస్తిని, ఒక ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయమే క్యాపిటల్ రిసీట్స్. సోల్డ్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ రిసీట్. అలాగే జనరల్గా ఏంటంటే వ్యాపార కార్యకలాపాలు, ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, నిర్వహణ ద్వారా పొందిన ఆదాయాన్ని ఇన్కమ్ ఫ్రమ్ జనరల్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ త్రూ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పొందిన ఆదాయాన్ని రెవెన్యూ రిసీట్స్ అంటారు. పెట్టుబడి ఆదాయాలు, రాబడి ఆదాయాలు, పెట్టుబడి వసూళ్ళు, రాబడి వసూళ్ళు. ఈ పెట్టుబడి వసూళ్ళల్లో కొన్ని కోర్టులు చెప్పిన తీర్పుల ప్రకారం కానీ, ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చిన పెట్టుబడి వసూళ్ళు కానీ, అవి ఏవైతే ఆదాయ పన్ను నుండి మినహాయించబడతాయో అవి ప్రత్యేకంగా చూసుకోవాలి. ఇక్కడ రెవెన్యూ రిసీట్లో ఏంటంటే ఆదాయ పన్ను ఒక ప్రత్యేక మినహాయింపు ఉంటే మినహా, ఒక ప్రత్యేక మినహాయింపు ఉంటే సరే సరే, లేకపోతే అన్ని రకాల రెవెన్యూ వచ్చే రిసీట్స్, రాబడి వసూళ్ళ మీద ఆదాయ పన్ను విధించబడుతుంది. ఇప్పుడు మనం ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాపిటల్ రిసీట్స్ అండ్ రెవెన్యూ రిసీట్స్, పెట్టుబడి వసూలు, రాబడి వసూలు మధ్య తేడాలు ఏంటో గమనిస్తాం. అసిసి గత సంవత్సరంలో పొందిన ఆదాయం అది పెట్టుబడి వసూలా రాబడి వసూలా చూసుకోవాలి. ఆదాయ పన్ను తీరుతెన్నులే మారిపోతాయి, వీటిని బట్టి పన్ను విధింపులో డిఫరెన్స్ వస్తుందన్నమాట, పన్ను ప్రాతిపదిక మారుతుంది. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ ఏంటంటే ఇన్కమ్ అండ్ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫిక్స్డ్ ఎసెట్. ఒక స్థిరమైన ఆస్తిని, ఏదేని ఆస్తిని అమ్మడం లేదా బదిలీ చేయడం, హక్కులను బదిలీ చేయడం ద్వారా, పూర్తి హక్కులను బదిలీ చేయడం ద్వారా వచ్చిన ఆదాయమే పెట్టుబడి వసూళ్ళు. ఒక ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం పెట్టుబడి వస్తువులు అంటారు. ఇక్కడ ఏమంటాం, అమ్మిన లేదా బదిలీ చేసిన వస్తువు వ్యాపార సరుకు అయినప్పుడు, వ్యాపార సరుకును అమ్ముతున్నాడు ఇక్కడ. ఇన్కమ్ అండ్ ట్రేడ్ గూడ్స్ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్. ఒక షాపులో ఒక వ్యక్తి వస్తువులు అమ్ముతున్నాడు, వస్తువులు, అనేక వస్తువులు ఒక మిషన్లో అమ్ముతున్నాడు. ఆ అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం రాబడి వస్తువులు. అదే ఆ మిషనే తన ఆస్తి అయితే, ఆ మిషన్ని, ఆ ఒక్క మిషనే ఉంది అది అతను ఆస్తి అయితే, ఆ మిషన్ నమ్మేస్తున్నాడు, ఆ యంత్రం నమ్మేస్తున్నాడు, అది పెట్టుబడి వసూలు, సింపుల్గా చెప్పాలి. రెండు, రిసీట్స్ పర్టెన్స్ టు లాస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్. ఇన్కమ్ సోర్సెస్ ఇందులో ఏంటంటే ఆదాయ వనరును కోల్పోయినప్పుడు ఇన్కమ్ సోర్సెస్ని కోల్పోతాడు. ఇందులో రిసీట్స్ పర్టెన్స్ టు లాస్ ఆఫ్ ఇన్కమ్ ఆదాయాన్ని కోల్పోతాడు, పెట్టుబడి వసూళ్ళల్లో ఆదాయ వనరును కోల్పోతాడు, రాబడి వసూళ్ళలో ఆదాయాన్ని మాత్రమే కోల్పోతాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చెరుకు మిషన్ పెట్టుకున్నాడు, చెరుకు రసాన్ని అమ్ముతున్నాడు, చెరుకు రసం ఒక 20 గ్లాసులు, దాని మీద ఒక ఆదాయం వస్తుంది కదా, అది అమ్మినప్పుడు వచ్చేది రాబడి వసూలు. అంటే 20 గ్లాసులు ఇంత ఫ్యూచర్లో ఇంత ఆదాయం వస్తుంది, 24,000 రూపాయలు. అది ఒకళ్ళకి బదిలీ చేసేయటం ద్వారా, ఆ 20 గ్లాసులు అమ్మడం ద్వారా కొంత ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని కోల్పోవటం వల్ల వచ్చే ఆదాయం. ఇదేంటంటే ఆ చెరుకు మిషన్నే అమ్మేస్తున్నాడు, సోర్సెస్, ఆదాయ వనరును కోల్పోతున్నాడు. ఆ చెరుకు మిషన్నే అమ్మేసాడు అనుకోండి, అతనికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఆ చెరుకు మిషన్. చెరుకు మిషన్ ద్వారా చెరుకు రసాన్ని తీసి అమ్ముతాడు. ఆ చెరుకు మిషన్నే అమ్మేసాడు అనుకోండి, సోర్సెస్, ఇన్కమ్ సోర్సెస్ని అమ్మేస్తే వచ్చే వసూల్ని పెట్టుబడి వసూలు అంటారు. థర్డ్ది, రిసీట్స్ ఫర్ లాస్ ఆఫ్ రైట్స్ అండ్ అగ్రిమెంట్. ఇక్కడ ఏంటంటే
ఒక ఒప్పందం ఫలితంగా హక్కులని బదిలీ చేయటం మనం అనుకున్నాం. ఈ మిషన్ని అమ్మేశాడు. అమ్మినప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను చెరుకు మిషన్ తీసుకున్నాను, ఆ మిషన్ అమ్మేశాడు. అమ్మి ఈ హక్కు నాకే ఉంటుందని అండగా చెరుకు మిషన్ తీసేసుకోండి, డబ్బులు ఇవ్వండి, దీని హక్కులు మాత్రం నాకే ఉంటాయని అండగా హక్కులు కూడా అమ్మేస్తాడు. అగ్రిమెంట్ ద్వారా హక్కులన్నీ కొనుక్కున్న వ్యక్తి పొందుతాడు కదా. ఆ ఒప్పందం ప్రకారం హక్కులని బదిలీ చేసినప్పుడు దాని పరిహారంగా తీసుకున్న మొత్తమే పెట్టుబడి వసూలు. ఇక్కడ ఏంటి, రిసీట్స్ ఫర్ లాస్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. 20 గ్లాసుల చెరుకు రసం పోసాడు, ఆ 20 గ్లాసులు 400 వస్తుందని ఆశించాడు భవిష్యత్తులో. ఇప్పుడే అమ్మేసిన 400 ఆ భవిష్యత్తులో వచ్చే లాభాలకు పరిహారంగా వసూలైంది. అంటే చెరుకు రసానికి వసూలైన మొత్తం రాబడి వసూలు, చెరుకు మిషన్ దాని హక్కులని కోల్పోవటం ద్వారా తెచ్చిన మొత్తం పెట్టుబడి వసూలు. ఇదే ఆల్టర్నేటివ్ ఫర్ లాస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్. ఆదాయ వనరుకు ప్రత్యామ్నాయంగా తీసుకున్నాడు. అతనికి ఆదాయం దేని మీద అయితే వస్తుందో, ఒక యంత్రం పెట్టుకున్నాడు, యంత్రం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆదాయ వనరుకు ఇచ్చేసి దాన్ని ప్రత్యామ్నాయంగా డబ్బులు తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలకు ఆ యంత్రాన్ని నమ్మాడు. ఆదాయ వనరుకు ప్రత్యామ్నాయం ఏంటి, ఈ 1 లాక్. ఆ ఇన్కమ్కి ఆల్టర్నేటివ్ ఈ 1 లాక్. ఇన్కమ్ యంత్రం వెళ్ళిపోయింది, 1 లాక్ వచ్చింది ప్రత్యామ్నాయంగా తీసుకునే మొత్తం, అది పెట్టుబడి వసూలు అవుతుంది. ఇక్కడ ఏంటి, ఆల్టర్నేటివ్ అమౌంట్ ఫర్ లాస్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయానికి ప్రత్యామ్నాయంగా పొందింది. అంటే ఒక ఇప్పుడు దాని ద్వారా జ్యూస్ తయారు చేశాడు ఆ యంత్రం ద్వారా, 20 గ్లాసులు పెట్టుకున్నాడు, 24 రూపాయలకు అమ్ముదాం అనుకుని అక్కడ పెట్టుకున్నాడు, ఆదాయాన్ని కోల్పోయాడు. 20 గ్లాసులు ఇచ్చేసాడు, దానికి ఆల్టర్నేటివ్గా ఏమొచ్చినాయి, 20 గ్లాసులు వెళ్ళినాయి, 400 వచ్చింది, దాన్ని రాబడి వసూలు అంటారు. ఇవే డిఫరెన్సెస్. అయితే ఆదాయం పొందే వ్యక్తి స్థితిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది పెట్టుబడి వసూలా, క్యాపిటల్ వసూలా, రెవెన్యూ రిసీటా, రాబడి వసూలా అని నిర్ణయించాలండి. ఆదాయం పొందే వ్యక్తి స్థితిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది పెట్టుబడి వసూలా, రాబడి వసూలా, ఎవరైతే తీసుకుంటున్నారో. చెల్లించే వ్యక్తి స్థితిని బట్టి మాత్రం అది వసూలు స్వభావం పరిగణించకూడదు. చెల్లిస్తున్నాడు అవతల వ్యక్తి, అతని స్థితిగతిని అంచనా వేయకూడదు. ఇందాడ యంత్రం అమ్ముతాడన్న యంత్రం అమ్మి అతనికి క్యాపిటల్ పెట్టుబడి వసూలే కాదు, అది తీసుకోవాలి. అతనికి అవతల అతనికి ఏంటి, అది పెట్టుబడిగా పెట్టుకుని వేరే చేసుకున్న ఆ చెల్లించే వ్యక్తిని దృష్టిలో పెట్టుకోకూడదు ఇక్కడ. ఎందుకంటే ఒక్కోసారి ఇతనికి రాబడి వసూలైనది, ఇతని అమ్మే వ్యక్తికి రాబడి వసూలైంది, అవతలకి వ్యక్తికి పెట్టుబడి వ్యయంగా అవ్వచ్చు. ఇప్పుడు యంత్రాలు అమ్మే వ్యక్తి దగ్గర అనేక యంత్రాలు అమ్ముతాడు, అదే అతని బిజినెస్ అనుకోండి. యంత్రాలు అమ్మే వ్యక్తికి రాబడి వసూలు అమ్మటం ద్వారా వచ్చినదే, అవతల వ్యక్తికి పెట్టుబడి వ్యయం, అది లెక్క వేయకూడదు. ఇక్కడ ఏం చేయాలి, ఆదాయం పొందే వ్యక్తి స్థితిని, ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటున్నాడో, రిసీట్ గెయిన్ చేస్తున్నాడో, అతని స్థితిని దృష్టిలో పెట్టి అతని పెట్టుబడి వసూల, క్యాపిటల్ రిసీటా, రెవెన్యూ రిసీటా, పెట్టుబడి వసూల, రాబడి వసూల అనేది మాత్రమే నిర్ణయించాలి. అంతేనండి, అయిపోయింది టాపిక్. క్యాపిటల్ రిసీట్ ఇన్కమ్ని బట్టి, ఇన్కమ్ ప్రాతిపదికను బట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఇంపోజ్ ఆన్ ఇన్కమ్, ఆదాయాన్ని ప్రాతిపదిక చేసుకుని పన్ను విధిస్తారు. ఆదాయాన్ని వచ్చి పొందే విధానాలను బట్టి, ఆదాయం నుండి పొందే విధానాన్ని బట్టి వాటిని 2 రకాలుగా విభజించారు. దీన్ని బట్టి ఉత్పన్నమయ్యే, ప్రొడ్యూస్ అయ్యే విధానం బట్టి 2 రకాలు, 1 క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్. 1 స్థిర ఆస్తిని, 1 ఆస్తిని అమ్మటం ద్వారా వచ్చింది పెట్టుబడి ఆదాయం. వ్యాపార కార్యకలాప, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఒక వస్తువుని అమ్మేది, అనేక వస్తువులు షాప్, అది వస్తువులను అమ్మటం ద్వారా, నిర్వహణ ద్వారా పొందిన ఆదాయం రెవెన్యూ రిసీట్. వీటికి డిఫరెన్స్ ఏంటంటే, అమ్మకం లేదా బదిలీ చేసిన ఆస్తి స్థిరాస్తి అయ్యా అవ్వాలి, అమ్మకం లేదా బదిలీ చేసిన వస్తువు వ్యాపార సరుకు అవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ సోర్సెస్ కోల్పోయి ఉండాలి. ఆదాయ వనరులు మనకి ఏదైతే ఇన్కమ్ తెచ్చి పెడుతుందో, ఆ వనరును కోల్పోవటం ద్వారా కొంత మొత్తం వస్తుంది. ఇక్కడ ఏంటంటే దాని మీద ఆదాయాన్ని కోల్పోవటం ద్వారా వచ్చిన వస్తువులు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒప్పందం ఫలితంగా హక్కులను కూడా వదులుకోవటం వల్ల వచ్చింది. ఒప్పందం ఫలితంగా వదులుకున్న హక్కుల్ని వదిలేయటం ద్వారా తీసుకున్నది. ఇక్కడ భవిష్యత్తు లాభాలకు పరిహారంగా వసూలైన మొత్తం. ఇక్కడ ఆదాయ సోర్సెస్, ఇన్కమ్ సోర్సెస్ అంటే మొత్తం యంత్రానికి, ఆ యంత్రానికి ఒక పర్ సపోజ్ ఎగ్జాంపుల్ అంట, ఆదాయ వనరుడు ఒక ఎగ్జాంపుల్. ఒక
ఏదైనా మిషనరీ కావచ్చు, హౌస్ కానీ, వాటి ఆదాయ మూలాన్ని కోల్పోవటం వల్ల ఇక్కడ వచ్చిన ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం. ఇది ఆల్టర్నేటివ్ అమౌంట్ ఫర్ లాస్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయానికి ప్రత్యామ్నాయంగా పొందిందన్నమాట. ఓకేనండి, ఆదాయానికి ప్రత్యామ్నాయంగా పొందినది అదే ఆల్టర్నేటివ్ అమౌంట్ ఫర్ లాస్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. ఇక్కడ ఆదాయం పొందే వ్యక్తిని దృష్టిలో, ఆదాయం పొందుతాడు చూసారా ఈ రెండు ట్రాన్సాక్షన్లో, ఆదాయం పొందే వ్యక్తిని స్థితిని దృష్టిలో ఉంచుకొని అది అతనికి పెట్టుబడి వసూలా రాబడి వసూలా గుర్తించాలి. చెల్లించే వ్యక్తి స్థితిని బట్టి వసూలు స్వభావం నిర్ణయించుకోండి. అంతేనండి, అయిపోయింది, నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం. ఓకే బాయ్ అండి, ఒకటి రెండు సార్లు రివిజన్ చేసుకోండి. షార్ట్ ఆన్సర్స్ చాలా ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకే అండి, ఒక స్టడీ ఎవరుగా తీసుకోండి, డిస్టెన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, లేదా మీరు ఈ రెగ్యులర్ అయితే స్టడీ అవర్గా తీసుకుంటే ఒక రన్నింగ్ నోట్స్ పెట్టేసుకుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు షార్ట్ ఆన్సర్. బాయ్ అండి.